హలో అండి, నా పేరు డాక్టర్ స్ఫూర్తి, ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 హాస్పిటల్, సికింద్రాబాద్ బ్రాంచ్. ఈరోజు మీ అందరి ముందుకి అజూస్పర్మియా అనే టాపిక్ గురించి మాట్లాడడానికి వచ్చానండి. అసలు అజూస్పర్మియా అంటే ఏంటి, దాని కాజెస్ ఏంటి, దానికి మనం ఎలా గుర్తించాలి అండ్ దానికి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేది మాట్లాడదామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అజూస్పర్మియా అనేది ఈ మధ్య కాలంలో సంతానలేమి సమస్యతో బాధపడే మగవాళ్ళలో కొంచెం ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం. ఆల్మోస్ట్ 10% ఆఫ్ మేల్స్లో చూస్తున్నామండి. ఇది డయాగ్నోజ్ అవ్వగానే అసలు ఫస్ట్ వాళ్ళు వెంటనే డిప్రెషన్ గురవ్వడము, మా ఓన్ బేబీ మాకు దొరికే ఛాన్స్ లేదు అని అనుకోవడము, ఇలా చాలా సైకలాజికల్గా చాలా ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి. సో అసలు దీనికి ఏంటి కాజెస్, అసలు ఫస్ట్ డయాగ్నోసిస్ ఏంటి, కాజెస్ ఏంటి అని చూస్తే, అసలు అజూస్పర్మియా అంటే ఏంటి, ఫస్ట్ సీమెన్ అనాలిసిస్ చేసినప్పుడు సీమెన్ శాంపిల్లో అసలు వీర్యకణాలు అంటే స్పర్మ్స్ అనేవి కనబడకపోతే అజూస్పర్మియా అంటామండి. అసలు ఒక శాంపిల్ చూడగానే అజూస్పర్మియా అనాలా అని అడిగితే అలా ఉండదండి. అట్లీస్ట్ 2 శాంపిల్స్ ఒక 1 మంత్ డిస్టెన్స్, 1 మంత్ అపార్ట్ చేసినట్లయితే, ఆ శాంపిల్ ప్రాసెస్ చేశాక కూడా ఆ సెంట్రిఫ్యూజ్డ్ పెలెట్లో కూడా ఒకవేళ మనకి వీర్యకణాలు కనిపించకపోతే దాన్ని అప్పుడు అజూస్పర్మియా అని డయాగ్నోస్ చేయడం జరుగుతుందండి. సో ఏంటి కాజెస్ ఏంటి అని అన్నప్పుడు, అజూస్పర్మియా అనేది 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి ప్రీటెస్ట్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా, ఒకటి నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా. పేర్లోనే ఉన్నట్టు ఒక దానిలో అబ్స్ట్రక్షన్ ఉండడం వల్ల అంటే ప్రొడక్షన్ బాగానే ఉంటుంది, టెస్టిస్లో ప్రొడక్షన్ బాగానే ఉన్నా టెస్టిస్ నుంచి బయటకు వచ్చేవి అంటే ఇదర్ ఎపిడిడిమస్లో కానివ్వండి, లేదంటే వాస్ డిఫరెన్స్లో కానివ్వండి, ఎజాక్యులేటరీ డక్ట్లో కానివ్వండి, యురేత్రోలో కానివ్వండి, ఎక్కడైనా అబ్స్ట్రక్షన్ ఉన్నా లేదంటే ఆ పార్ట్ మిస్సింగ్ అయినా కూడా అక్కడ ప్రొడ్యూస్ అయిన స్పర్మ్స్ బయటికి రాకుండా అజూస్పర్మియా అనే ఇవ్వడం రిపోర్ట్ వస్తుంది. ఇది అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా. దీని కాజెస్ ఏంటి అని చూసినప్పుడైతే జెనెటిక్ కాజెస్ ఉంటాయండి. సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే ఒక డిజీజ్లో మనకి ఇది ఉండడం చాలా కామన్గా జరుగుతుంది. ఇజాక్యులేటరీ డక్ట్ అబ్స్ట్రక్షన్ అనేది 1 of the common కాజెస్ ఆఫ్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అండి. సో ఇంకొకటి కాజ్ ఏంటంటే నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా. నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియాలో మళ్ళీ 2 రకాలు ఉంటాయండి. ఒకటేమో ప్రీ టెస్టిక్యులర్ అజూస్పర్మియా, ఒకటి పోస్ట్ టెస్టిక్యులర్ అజూస్పర్మియా. ప్రీ టెస్టిక్యులర్ అజూస్పర్మియా అంటే బ్రెయిన్లోంచి నార్మల్గా టెస్టిస్లో బ్రెయిన్లోంచి హార్మోన్స్ విడుదలయ్యి అది టెస్టిస్కి మీద వర్క్ చేసి ఆ టెస్టిస్లో వీర్యకణాల ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ప్రీ టెస్టిక్యులర్ అజూస్పర్మియా ఉన్న వాళ్ళకి బ్రెయిన్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అసలు హార్మోన్స్ అనేవి టెస్టిస్ మీద యాక్ట్ అవ్వవు. సో దానివల్ల టెస్టిస్ సరిగా పనిచేయదు. అలా ఉండడానికి కాజెస్ ఏంటి అన్నప్పుడు, నేను ఇందాక చెప్పినట్టు బ్రెయిన్లో హైపోథాలమస్ పిచ్యూటరీ అని ఉంటాయండి. పిచ్యూటరీ గ్లాండ్లో కానీ హైపోథాలమస్ కానీ ఏదైనా ట్యూమర్స్ ఉన్నా లేదంటే పిచ్యూటరీ గ్లాండ్కి ఏదైనా దెబ్బ తాకినా అంటే ట్రామా అయినా కూడా ఇలాంటివి చూస్తూ ఉంటాం. ఈ ప్రీ టెస్టిక్యులర్ అజూస్పర్మియా అనేది ఇంకొక 1% మగవాళ్ళలో ఎక్కువ కనిపిస్తుంది. ఏంటంటే ఎవరైతే ఈ స్టీరాయిడ్స్ అనేవి ఎక్కువ మోతాదులో తీసుకున్నట్టయితే, అనబాలిక్ స్టీరాయిడ్స్ అని అంటారు, అలాంటి వాళ్ళలో లేదంటే టెస్టోస్టెరోన్ ఇంజెక్షన్స్ తీసుకోవడం, బాడీ బిల్డింగ్స్ అట్లా చేసే వాళ్ళు వితౌట్ ఎనీ మెడికల్ ట్రీట్మెంట్ వాళ్ళకి వాళ్ళు తీసుకునే వాళ్ళలో కూడా ఇట్లాంటివి ఎక్కువగా చూస్తామండి. సో ఇది అయిపోయాక నెక్స్ట్ ఏంటి, టెస్టిక్యులర్ అజూస్పర్మియా. అదేంటి అని అంటే బ్రెయిన్లోంచి హార్మోన్స్ బాగానే ప్రొడ్యూస్ అవుతాయి కానీ టెస్టిస్ పనితీరే సరిగ్గా ఉండదు, టెస్టిక్యులర్ ఫెయిలియర్ అని అంటాం. దీనిలో ఎందుకు కాజెస్, టెస్టిక్యులర్ ఫెయిలియర్ అవ్వడానికి కాజెస్ ఏంటి అని అడిగితే చాలా కాజెస్ ఉంటాయండి. అందులో వెరికోసీల్ అనేది మనం వినే ఉంటారు. వెరికోసీల్ అనేది కొంచెం మోస్ట్ కామన్ కాజ్లో చెప్తారు. అది కాకుండా అన్డిసెండెడ్ టెస్టిస్ అంటే నార్మల్గా చిన్నపిల్లలు పుట్టకముందు తల్లి కడుపులో ఉన్నప్పుడు టెస్టిస్ అనేది పుట్టలో ఉంటుందండి. ఆ టెస్టిస్ మెల్లిగా స్క్రోటల్ శాక్లోకి రావడానికి పుట్టే టైం వరకు స్క్రోటల్ శాక్లో వస్తుంది. అలా రావట్లేదు, ఇంకా పొట్టలోనే ఉంది, పుట్టిన తర్వాత కూడా అది మనం సరిగ్గా చూడలేదు, డాక్టర్ చిన్నప్పుడు చూడనప్పుడు, దానికి అన్డిసెండెడ్ టెస్టిస్ అంటారండి. సో అదొక కాజ్. అలా ఉన్నా కూడా అజూస్పర్మియా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. లేదు ఇంకొక కాజ్ ఏంటి అంటే ఏమైనా ట్రామా అంటే టెస్టిస్కి ఏమైనా దెబ్బ తాకినా కూడా, చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు బాల్ ఇంజరీస్, క్రికెట్ బాల్ ఇంజరీస్ అట్లా ఏమైనా అయినా కూడా, లేదంటే ఏదైనా ఇంజరీ అయినా కూడా టెస్టిక్యులర్ ఏరియాకి అది కూడా ప్రాబ్లం ఉంటుందండి. లేదు రికరెంట్ ఇన్ఫెక్షన్స్ రావడం, చిన్నప్పటి నుంచి మమ్స్ ఇన్ఫెక్షన్స్ కానీ రికరెంట్ ఫీవర్స్ రావడం కానీ అలా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. ఇంకొక కాజ్ టార్షన్ అంటారండి, అంటే మొత్తం టార్షన్ అయిపోయి ఉంటుంది. ఆ టెస్టిక్యులర్కి బ్లడ్ సప్లై చేసే వెజిల్ మొత్తం తిరిగిపోయి దానికి బ్లడ్ సప్లై అందకపోయినా కూడా మనకి ఈ అజూస్పర్మియా అనే ప్రాబ్లం ఒకటి తెలుస్తుంది.
సో వన్స్ అజోస్పర్మియా అనే రిపోర్ట్ వచ్చాక ఎలా మనం ముందుకెలా వెళ్ళాలి అన్నప్పుడు, ఫస్ట్ అలా రిపోర్ట్ ఉన్న వాళ్ళకి ఒక ఆండ్రాలజిస్ట్ని కలిసినట్టయితే ఇవాల్యుయేషన్, ఫస్ట్ హిస్టరీ తీసుకొని అసలు కాజ్ ఏమన్నా హిస్టరీలో తెలుస్తుందా అనేది ఒకటి చూస్తారండి. ఒకవేళ హిస్టరీలో ఏం కాజ్ తెలియట్లేదు అన్నప్పుడు ఎగ్జామినేషన్ చేస్తారు. సో టెస్ట్ సైజ్ ఎలా ఉంది, చిన్నగా ఉందా పెద్దగా ఉందా, లేదంటే దాని కన్సిస్టెన్సీ ఎలా ఉంది, అలాంటివన్నీ అబ్జర్వ్ చేస్తారు. ఇందాక నేను చెప్పినట్టు అబ్స్ట్రక్షన్ ఏమన్నా ఉందా, అట్లా ఉంటే ముందేమన్నా వాపులాగా ఉందా అనేది చూస్తారు. సో ఇవన్నీ చూసాక ఒక రఫ్ ఐడియా వస్తుంది, అది అబ్స్ట్రక్టివా నాన్ అబ్స్ట్రక్టివా అనేది ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే హార్మోనల్ టెస్ట్ అండి. ఒక సెట్ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి, అది టెస్ట్ చేసినప్పుడు కూడా మనకి అది అబ్స్ట్రక్షన్ వల్ల కలిగిందా లేదంటే అబ్స్ట్రక్షన్ ఏమీ లేకుండా నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా అనే ఒక ఐడియా వస్తుంది, ఆ వాల్యూస్ చూసుకున్నా కూడా. అండ్ అది చూశాక నెక్స్ట్ ఫైనల్ టెస్ట్ జెనెటిక్ టెస్టింగ్ అండి. అలా నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా కానీ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియాలో ఇందాక నేను చెప్పినట్టు కాజ్ ఏమన్నా ఉందేమో అని డౌట్ ఉన్నప్పుడు జెనెటిక్ టెస్టింగ్ కూడా పంపిస్తారండి. సో ఇవన్నీ రూల్ అవుట్ చేశాక మనకు ఒక కాజ్ తెలుస్తుంది. తెలిసాక దీని ట్రీట్మెంట్ ఏంటి అనే దానికి వస్తే, ట్రీట్మెంట్ లేదు అని బాధపడడం కాదండి. దీనికి ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో చాలా మనకి ఇట్లా అజోస్పర్మియా అనే రిపోర్ట్ ఉన్న వాళ్ళకు కూడా మనము ట్రీట్మెంట్ ఇవ్వగలిగే ఛాన్స్ ఉందండి. సో ఫస్ట్ ఒకవేళ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా అని వచ్చినట్టయితే ఒక సర్జికల్ ప్రొసీజర్ ఉంటుందండి, పీసా అని, అంటే పర్క్యుటేనియస్ ఎపిడిడిమల్ స్పర్మ్ ఆస్పిరేషన్. ఆ ఎపిడిడిమల్స్ నుంచి ఒక నీడిల్ పెట్టి స్పర్మ్ని తీసుకొని టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా పిల్లని కనడం కొంచెం ఈజీగా ఛాన్స్ ఉంటుంది. లేదు నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా ఉంది అని డయాగ్నోస్ చేసిన వాళ్ళకి అది ప్రీ టెస్టిక్యులరా టెస్టిక్యులరా చూసుకుంటామండి. ఒకవేళ నేను ఇందాక చెప్పినట్టు ప్రీ టెస్టిక్యులర్ అంటే బ్రెయిన్ నుంచే హార్మోన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వట్లేదు, టెస్టిస్ పనితీరు బాగానే ఉంది అన్నప్పుడు మాత్రం మనం హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తే ఇలాంటి వాళ్ళకి ఆ టెస్టిస్ పనితీరు స్టార్ట్ అయ్యి మళ్ళీ ప్రొడక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు టెస్టిక్యులర్ అజోస్పర్మియా అని అంటే టెస్టిస్ ఫెయిల్ అవుతున్నట్టు కనిపిస్తుంది అన్నప్పుడు, అప్పుడు కూడా సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయండి, అంటే మైక్రో టీసీ అని టీసీ అని ఉంటాయండి. సో అవి కొన్ని అడ్వాన్స్డ్ పద్ధతుల ద్వారా మనము అట్లాంటి వాళ్ళకు కూడా మనము ఆపరేషన్స్ చేసి కణాలు రిట్రీవ్ చేసుకొని టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా పిల్లల్ని వాళ్ళ ఓన్ బయోలాజికల్ చైల్డ్ని ఇచ్చే ఛాన్స్ ఉంది. సో తెలుసుకున్నారు కదండి, ఇది అజోస్పర్మియా గురించి. ఇది డయాగ్నోస్ అవ్వగానే వెంటనే మీరు డిప్రెషన్లో వెళ్ళిపోయి మాకు ఛాన్స్ లేదు అనుకోవడము అట్లాంటిది ఏం చేయకండి. ఒకసారి మీరు ఫర్టిలిటీ సెంటర్ కనుక వచ్చినట్టయితే దాని కాజ్ ఏంటనేది తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయనేది మీకు డాక్టర్ చెప్పడం జరుగుతుంది. ఏమైనా డౌట్ ఉంటే మీరు మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.